హాయ్ అండి, వెల్కమ్ టు కార్టూన్ టుడే. ఈరోజు వివిధ పేపర్లో వచ్చినటువంటి కార్టూన్లు, వాటి యొక్క పరిస్థితులు ఏంటి ప్రస్తుతం, అంటే ఈ కార్టూన్ అనేటి మనం రోజువారీ కార్యక్రమాలకు సంబంధించినటువంటి ప్రస్తుత బర్నింగ్ ఇష్యూస్ నేను ఇస్తుంటారు కాబట్టి, మరి ఈరోజు పేపర్లో వచ్చినటువంటి కార్టూన్లు వాటి యొక్క అన్ని అంశాలు మనం ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దామండి. మొదట ఈనాడులో వచ్చినటువంటి కార్టూన్ ఒకసారి చూద్దాం. ఇది సంగతి కార్టూన్లో ఇది కనుక చూసినట్టయితే కరోనాకు సంబంధించి, మరి ప్రస్తుతం ఈ కరోనా కల్లోలానికి సంబంధించి మరి అందరం కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఈ కరోనా ఎలాంటి కష్టాలను తీసుకొచ్చింది మనకు, ఈ కరోనా వల్ల జనజీవనం అనేది ఏ రకంగా మారిపోతుంది అనే అంశాన్ని ప్రతిబింబించే విధంగా ఈనాడులో కార్టూన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక రకంగా ఈ కరోనా అనేది ఇప్పుడు జనాల పాలిట ఒక బందిపోటు దొంగగా మారింది అనే విషయాన్ని ప్రతిబింబించే విధంగా ఇచ్చిన అంశాన్ని అయితే చూడవచ్చు మనం. చూడండి, ఇక్కడ కనుక చూసినట్లయితే వినిమయ వస్తువుల అమ్మకాలు 50% పైగా పతనం అని పేపర్లో వచ్చినట్టుగా ఒక హెడ్డింగ్ లాగా ఇవ్వడం జరిగింది. మరి వినిమయ వస్తువులు అంటే ఏంటి అని కనుక మనం చూస్తున్నట్లయితే పైన ఒక బోర్డు లాగా ఇవ్వడం చూడండి. కార్లు, బైకులు, టీవీలు, ఫోన్లు, ఏసీలు, ఫ్రిడ్జ్లు, గ్రైండర్లు, ఫర్నిచర్ వగైరా ఇవన్నిటికి కూడా వీటి యొక్క క్రయ విక్రయాలన్నిటి కూడా 50% పైగా తగ్గిందంటే ఇప్పుడు ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో. మరి ఇప్పుడు ఈ కరోనా టైంలో వస్తువులు కొనే పరిస్థితి ఎవరికి ఉందండి? మరి అంతా కూడా ఆర్థికంగా అంత జటిలమైనటువంటి సమస్యను ఎదుర్కొంటున్నాం అందరం కూడా. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి కార్లు, ఫ్రిడ్జ్లు ఇవి కొనే పరిస్థితి ఏం లేదు. కానీ ఇప్పుడు అందరి పరిస్థితి కూడా ఎంతసేపటికి బతుకుంటే బలసాకైనా దీన్ని బతకొచ్చు, కానీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే పరిస్థితే ఉంది. కాబట్టి ఒక రకంగా ఈ వస్తువుల కొనుగోళ్ళు మరి ఇవన్నీ అయితే తగ్గిపోయినాయి. మరి అందరూ ఒకటి ఈ లాక్డౌన్ వీటి పరిస్థితులు కూడా ఈ సినిమా హాళ్ళు ఇవన్నీ ఒక వినోద కార్యక్రమాలు అన్నింటికి కూడా ఒక ఫుల్ స్టాప్ అయినటువంటి పరిస్థితి అది కూడా ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ వస్తువులు అంటే మనకు సౌకర్యం కోసం కొనేటువంటి వస్తువులు అన్నింటికి కూడా ఎవరు కూడా వాటి జోలికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. అంటే 50% తగ్గిపోయిందంట. మరి అంటే మనకు కొన్ని వస్తువులు 3 రకాలుగా ఉంటాయండి. విలాసం కోసము, తర్వాత సౌకర్యం కోసము, తర్వాత మన నిత్యావసరం కోసం. మరి ఇప్పుడు అంతా కూడా నిత్యావసరాలు కొనుగోలు అయితే ఎట్టి పరిస్థితుల్లో తప్పని పరిస్థితి. మరి ఖచ్చితంగా కొనుక్కోవాల్సింది ఉప్పు, పప్పు, బియ్యం ఇవన్నీ కూడా. మరి ఈ సౌకర్యాల కోసం అయినటువంటి సౌకర్యాలు ఒక రకంగా చూస్తే ఇవన్నీ కూడా ఇప్పుడు విలాసానికి సంబంధించినవి, కార్లు, బైకులు ఇవన్నీ కూడా. అంటే ఇప్పుడు సౌకర్యం బైకులు ఇవి సౌకర్యం కిందకే వస్తాయి. ఇంకా కొన్ని కార్లు అలాంటివి అంటే మామూలు మధ్యతరగతి వాళ్లకు అవి ఒక విలాస వస్తువులు లాగానే. కాబట్టి వీటి కొనుగోళ్ళు అనేటివి 50%కి పడిపోయిందంట ఇదివరకు ఉన్న దానికంటే ఇప్పుడు. మరి దేనివల్ల అని చూస్తే కరోనా వల్ల. మరి ఎవరి దగ్గర ఇప్పుడు ఆర్థిక అందరికీ ఒకవైపు ఉపాధి లేక, ఉద్యోగాలు లేక, మరి ఎవరికి మరి డబ్బులు వచ్చే పరిస్థితి లేనటువంటి పరిస్థితుల్లో మరి ఈ వస్తువులు చేయటం వస్తువులను కొనే ఆలోచన కూడా ఎవరికి ప్రస్తుతం లేనటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ కరోనా వల్ల. మరి అందులో ఇంకొకటి దీనికి ఇంకొక కోణం కనుక మనం చూసినట్లయితే, మరి ఇప్పుడు ఈ కరోనా వల్ల చూసినట్లయితే ఏదైనా ఒక ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే మరి హాస్పిటల్ ఖర్చులు ఏ రకంగా వస్తున్నాయో మరి అది కూడా మనం వార్తల్లో చూస్తున్నటువంటి పరిస్థితి. ఒక మొత్తం వాళ్ళు ఈ ఉన్నటువంటి ఆస్తులు అన్నీ కూడా వైద్యం కోసం వినియోగించే పరిస్థితి అయితే ఉన్నది. మరొక ఇంకో రకం చూస్తే ఇటీవల వచ్చినటువంటి నివేదికను కనుక మనం చూసినట్లయితే చివరికి బంగారాన్ని కూడా అంత ఈ ఫైనాన్స్ కంపెనీలో కుదువబెట్టేటువంటి పరిస్థితి ఇప్పుడు అందరికీ ఉంది. మధ్యతరగతి కానివ్వండి, సంపన్న వర్గాలు మ్యాక్సిమం కూడా అంతా కూడా బంగారం, చాలా ఎత్తున బంగారం కూడా ఈ ఫైనాన్స్ కంపెనీలో తాకట్టులో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందంట. అంటే ఈ కరోనా చేసిన కల్లోలం వల్ల ఈ జీవితాలు అనేవి ఈ రకంగా మారిపోయిన పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు మనం చూసినట్లయితే మరి ఈ పరిస్థితి దేనికి వచ్చింది, ఎందువల్ల వచ్చింది అని కనుక మనం చూసినట్లయితే ఈ కరోనా అనేది మన పాడేట ఒక బందిపోటు దొంగలాగా మారిందని, దాన్ని ప్రతిబింబించే విధంగా పిస్టల్ ఇచ్చే పట్టుకొని ఈ కరోనా మనం బెదిరిస్తున్నట్టుగా జనాన్ని ఇచ్చే కార్టూన్ అయితే మనం చూడవచ్చు. మరి ఎవరు కూడా ఇప్పుడు ఈ కరోనా వల్ల అంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్న వల్ల ఉన్నటువంటి మన ఆర్థిక స్థితిగతులు అన్నింటినీ కూడా ఈ కరోనా అనేది ఇప్పుడు తారుమారు చేస్తుంది అనే దాన్ని ప్రతిబింబించే విధంగా ఈ కార్టూన్ కూడా అయితే మనం గమనించవచ్చండి. నెక్స్ట్ తర్వాత
నెక్స్ట్ ప్రజాతంత్రంలో వచ్చినటువంటి కార్టూన్ చూద్దామండి. ఇక్కడ చూసినట్లయితే సెంచరీ దాటిన లీటర్ పెట్రోల్ ధర అని ఇవాళ జరిగింది. ఇటీవల కనుక చూసినట్లయితే పెట్రోల్ ధర అయితే మరి రోజు రోజు పెరుగుతున్నటువంటి పరిస్థితి, మరి ఇప్పుడు 100 రూపాయలకు అంటే కూడా మించి పోయిందంట మరి పెట్రోల్ పోయింది. మరి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు అందరూ కూడా బండ్లు లేదంటే వెహికల్స్ ఇవి కూడా ఇవి బయటికి తీసుకురావాలన్న పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి అనే దాన్ని సూచించే విధంగా కార్టూన్ ఇవ్వడానికి మనం ఇక్కడ చూడవచ్చు. అసలు ఈ పెట్రోల్ రేటు పెరగకపోతే నా కారులో లాంగ్ డ్రైవ్ తీసుకెళ్తా అని చెప్దామనుకున్న గీత అంటూ ఒక ఇద్దరు భార్యాభర్తలు కొంచెం సంథింగ్ అనుకున్నటువంటి మాట మనం ఇక్కడ చూడొచ్చు. మరి వాస్తవంగా చూసినట్లయితే మనకు చిన్నప్పుడు పిల్లలు ఆడుకునేటువంటి ఊర్లలో మ్యాక్సిమం ఆడుతూ ఉంటారు. ఏంటంటే తాటి మట్ట తీసుకొని తాటి మట్టలో ఆకు వెనక మంచిగా పెద్దగా ఉంటుంది, దాంట్లో ఒకరు కూర్చుంటే ఒక ఇద్దరు కానీ ఒకరు కానీ గుంజుకెళ్తూ ఉంటారు. అంటే అదొక రకమైనటువంటి ఆట. మరి అలాంటి పరిస్థితి ఇప్పుడు వచ్చేసిందని మరి పెరిగిన పెట్రోల్ ధరల వల్ల సైకిల్కు ఆ తాటి మట్టను కట్టేసుకొని లాక్కుంటూ వెళ్తూ వెళ్ళేటువంటి పరిస్థితి వచ్చింది అనే దాన్ని సూచించే విధంగా ప్రజాతంత్రంలో ఇచ్చిన కార్టూన్ అయితే చూడవచ్చు. మరి పెరిగిన పెట్రోల్ ధర అనేటివి ఇప్పుడు ఈ వెహికల్స్ అన్నింటిని కూడా బయటికి తీయలేనటువంటి పరిస్థితి ఉంది అని దాన్ని సూచించే విధంగా ప్రజాతంత్రంలో కార్టూన్ ఇవ్వడం అయితే మనం చూడొచ్చండి. నెక్స్ట్ తర్వాత మనం కార్టూన్ చూద్దామండి. ఇది జగమే మాయ అనే మరి ఇది లీడర్ దినపత్రికలో వచ్చినటువంటి కార్టూన్ కనుక చూసినట్టయితే ఇది ఆనందయ్య మందుకు సంబంధించినటువంటిది అండి. 7 నుండి ఆనందయ్య మందు పంపిణీ, టీకాలు ఆలస్యం అంటే ఇవ్వడం చూడొచ్చు. మరి 7 నుంచి ఆనందయ్య మందును పంపిణీ చేస్తారని, మరి అదేవిధంగా టీకాలు ఇప్పుడు ప్రస్తుతం అంతటా కూడా కాస్త ఆలస్యం అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఈ ఆనందయ్య మందు కోసం మరి ఏపీ ప్రభుత్వం కూడా అనుమతులు మంజూరు చేయడం, అదేవిధంగా మరి ఆనందయ్య మందు కోసం అక్కడ కృష్ణపట్నానికి రావద్దని నెల్లూరు కలెక్టర్ కూడా సూచించడం జరిగింది. మరి ఆనందయ్య యొక్క మందు కోసము ఒక వెబ్సైట్ను కూడా క్రియేట్ చేశారని, వీటిని ఆన్లైన్ ద్వారా అందజేస్తామని కూడా, అక్కడికి ఎవరు రావాల్సిన అవసరం లేదంటూ కూడా మరి ప్రభుత్వ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మరి ప్రస్తుతం. మరి దీనికి సంబంధించి చూసినట్లయితే కొంతమంది అక్కడికి వెళ్ళి అందరికీ టీకాలు ఎలాగో వేయించలేరు, కనీసం ఆనందయ్య మందైనా అందేలా చూడండి సార్ అంటూ జనాలు ఒక ప్రజాప్రతినిధిని అడుగుతున్నట్లుగా ఇవ్వడమే చూడవచ్చు. టీకాలు అయితే ఎట్లాగో అందరికీ ఇవ్వలేరు కాబట్టి వేయించలేరు, కనీసం ఈ ఆనందయ్య మందునైనా కూడా అందరికి అందేలా చూడండి సార్ అంటూ ప్రజల ఆ ప్రజాప్రతినిధిని కోరుతున్నట్లుగా ఇచ్చిన అంశాన్ని చూడొచ్చండి. నెక్స్ట్ దిశ పేపర్లో వచ్చినటువంటి కార్టూన్ కనుక మనం చూసినట్లయితే 7 ఏండ్ల పాలన, మరి టీఆర్ఎస్ సంబంధించి అంటే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సంబంధించి మరి నిన్న కనుక చూస్తే జూన్2న తెలంగాణ రాష్ట్ర 8వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఒక అక్కడ సీఎం కేసీఆర్ కూర్చున్నట్టుగా కుర్చీలో ఒక అధికారి అతనితో చెప్తున్నట్లుగా చూడవచ్చు. బయట జనాలను చూపిస్తూ ఈసారన్నా కొత్త డైలాగ్ చెప్తారని జనం అనుకుంటున్నారు సార్ అంటూ ఆయన కేసీఆర్తో అంటున్నట్లుగా ఇవ్వడం చూడవచ్చు. జనాల వైపు చూపిస్తూ అంటే మరి ఈసారైనా ఒక కొత్త డైలాగ్ ఏదైనా చెప్తారేమో జనాలు ఆశిస్తున్నారు అంటూ అధికారి సీఎం కేసీఆర్తో అంటున్నట్టుగా దాన్ని ప్రతిబింబించే విధంగా కార్టూన్ ఇవ్వడం అయితే చూడవచ్చు. మరి నిన్న కనుక చూసినట్లయితే జూన్2 సందర్భంగా చూసినట్లయితే సీఎం కేసీఆర్ ఈ భూముల యొక్క డిజిటలైజేషన్ చేస్తామని చెప్పడం ప్రకటించడం జరిగింది. మరి ఈ గ్రామాల్లో భూతగాదాలు లేకుంటే అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, అందులో భాగంగానే మరి ఈ గ్రామంలో ఈ భూముల యొక్క సాగు భూముల యొక్క డిజిటలైజేషన్ సర్వే చేస్తామని చెప్పినటువంటి అంశాన్ని అయితే మనం నిన్న చూడొచ్చండి. నెక్స్ట్ మరి చూసినట్లయితే ఇది ఆంధ్రప్రభ ఇది వరుస ఇది జిల్లా ఎడిషన్లో వస్తుందండి. చూసినట్లయితే కరోనాకు సంబంధించింది ఇది కూడా, తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు అని అంటూ ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ ఒక వ్యక్తి అసహనంతో కరోనాతో ఉంటున్నట్టుగా మనం చూడవచ్చు, అక్కడ ఇవ్వడమే చూడవచ్చు. నిన్ను నమ్మే ప్రసక్తే లేదు, పోయినట్టే పోతున్నావు మళ్ళీ విరుచుకు పడుతున్నావు అంటూ ఆ ఒక అసహనంతో కరోనాను ఒక వ్యక్తి అంటున్నట్టుగా చూడవచ్చు. నువ్వు నిన్ను అసలు నమ్మేది లేదు, పోయినట్టే పోతున్నావు మళ్ళీ వస్తున్నావు అని అంటున్నట్టు చూడవచ్చు. అంటే కరోనా కేసు పెరగడం తగ్గడం ఇవన్నీ కనుక చూసినట్లయితే ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ థర్డ్ వేవ్ ఇవన్నీ అన్ని కనుక మనం చూసినట్లయితే ఒక రకమైనటువంటి మానసికంగా ఒక కన్ఫ్యూజన్లో ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి అందువల్ల నిన్ను నమ్మే ప్రసక్తే లేదు, పోయినట్టే పోతున్నావు మళ్ళీ వస్తున్నావు మళ్ళీ విరుచుకుపడుతున్నావు అని అంటూ ఒక అసహనంతో కరోనాను అంటున్నట్లుగా ఇచ్చినటువంటి కార్టూన్ అయితే మనము ఈ ఆంధ్రప్రభ ఇది మ్యాక్సిమం డిస్ట్రిక్ట్ ఎడిషన్లలో ఉంటుందండి ఇది వరుస పేరుతో.
నెక్స్ట్ సాక్షిలో వచ్చినటువంటి కార్టూన్ మనం చూద్దామండి. సాక్షిలో వచ్చిన కార్టూన్ కనుక ఒకసారి చూసినట్టయితే ఇదం జగత్లో చూస్తే ఇక్కడ ఒక భార్య భర్త ఉన్నట్టు, భర్త కుర్చీలో కూర్చొని పేపర్ చదువుతున్నట్టుగా వెనుక భార్య ఉన్నట్టుగా ఇచ్చిన దాన్ని చూడవచ్చు. ఇక్కడ చూస్తే వ్యాక్సిన్ తీసుకుంటేనే జీతం, యూపీ సర్కార్ అని అంటూ ఇవ్వడం జరిగింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కనుక ఇటీవల గవర్నమెంట్ చేసి చూసినట్టయితే ఒక నిబంధనను పెట్టడం జరిగింది. మరి అక్కడ ప్రభుత్వ ఉద్యోగులు వ్యాక్సిన్ తీసుకుంటేనే వారికి వేతనం ఇస్తామని ప్రకటించినటువంటి నేపథ్యంలో దాని ఒక ఇచ్చినట్టుగా పేపర్లో వచ్చినట్టుగా ఇవ్వడం చూడవచ్చు. మరి భర్త చదువుగా వెనుక భార్య ఉండి ఇంకా నయం, కరోనా వస్తే జీతం కట్ అనలేదు అంటూ అంటున్నట్టుగా చూడొచ్చండి. ఇంకా నయం, మరి వ్యాక్సిన్ తీసుకుంటేనే జీతం అని అంటుంది మరి యోగి ప్రభుత్వం. ఇంకా నయం, ఒకవేళ కరోనా వస్తే జీతమే కట్ చేస్తాం అనలేదు అని అంటూ భార్య అంటున్నట్లుగా దాన్ని ప్రతిబింబించే విధంగా కార్టూన్ చూడవచ్చు. నెక్స్ట్ మరి చూస్తే ఆంధ్రప్రభలో ఇది మెయిన్ హెడ్డింగ్లో వచ్చినట్టు ఔరా కార్టూన్ ఇది. చూస్తే ఇది కూడా కరోనాకు సంబంధించింది అంటే ఇది ఒక కాస్త హాస్యంగా ఉంది కార్టూన్ కనుక చూసినట్లయితే. గాలి ద్వారా వైరస్ వ్యాపిస్తుంది మరోసారి స్పష్టం చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ. మరి గత కొంతకాలంగా మరి ఫస్ట్లో కనుక చూసినట్లయితే ఫస్ట్ నుంచి కూడా ఇప్పుడు ఇంకా ఎక్కువ గాలి ద్వారా వ్యాప్తి చెందుతుందని అంత అధికారులు నిపుణులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితుల్లో మరి ఇది కరోనా భయంతో వాయు స్తంభన సాధన మొదలుపెట్టారు వదిన అంటూ. మరి అంటే ఒక భర్త ఈ వాయు స్తంభన అనే ఒక సాధనను చేస్తుంటే భార్య పక్క ఇంటి ఆవిడతోనే ఎవరితోనో వాయు స్తంభన అనే ఒక సాధన చేస్తున్నారు. వాయు స్తంభన అంటే వాయువును స్తంభించడం అంటే మరి మొత్తం ఎక్కువ కనుక స్తంభించినట్టు అయితే మరి అసలు ఆయువే పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అంటే అసలు మరి ఇప్పుడు మెడిటేషన్ ఈ ప్రాణాయామాలు చేయాలని అంత చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఇది కొద్దిగా కామెడీగా ఉండే విధంగా వాయు స్తంభన, వాస్తవంగా వాయు స్తంభన సాధన అనేది ఉండదు. ప్రాణాయామంలో కొన్ని పద్ధతులు ఉంటాయి, వాటిని కనుక చేసినట్టయితే శ్వాసక్రియ మంచిగా ఉంటుందని నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఇది కొద్దిగా కామెడీగా వచ్చినట్టుగా మనం ఇచ్చినటువంటి చూడవచ్చు ఇది కార్టూన్. మరి నెక్స్ట్ చూస్తే ఇది మ్యాక్సిమం చూసినట్టయితే ఇప్పుడు అంతా ఈ కరోనాకు సంబంధించి కార్టూన్లు ఎక్కువగా అన్ని పేపర్లో కూడా వస్తున్నటువంటి పరిస్థితి. మరి నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి లోకం పోకడ కార్టూన్ కనుక మనం చూసినట్లయితే కోవిడ్ నిబంధనలతో పెళ్లిళ్ళు అని చేసి మరి ఒక పెళ్లి పండుగ మంటపంలాగా ఇవ్వడం చూడవచ్చు. మరి ఇక్కడ కనుక చూసినట్టయితే పిల్ల తండ్రి అల్లుడి కాళ్ళు కడిగి కన్యాదానం చేయాలి, చేతులు కడిగి కరోనా నివారణ చర్యలు చేపట్టాలి అంటూ ఒక బ్రాహ్మణుడు చెప్తున్నట్టుగా చూడవచ్చు. మరి మామూలుగా పెళ్ళిళ్ళు అంటే మరి కన్యాదానం అంటే మరి మామ అల్లుడి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు. మరి ఇప్పుడు ఈ కరోనా పరిస్థితుల్లో చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి మరి అని ఉండాల్సినటువంటి పరిస్థితుల్లో కాళ్ళు కడిగి కన్యాదానం చేయాలి, మరి అదేవిధంగా చేతులు కడిగి కరోనా నివారణ చర్యలు చేపట్టాలి అంటూ ఒక పురోహితుడు అమ్మాయి తల్లిదండ్రులతో అంటున్నట్టుగా ఇచ్చిన అంశాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ చూస్తే ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించిన వచ్చిన కార్టూన్ కనుక చూసినట్టయితే లోకం తీరు అంటే కోవిడ్కు ముందు ఏ రకంగా ఉండేది, కోవిడ్ తర్వాత ఏ రకంగా ఉంది ప్రస్తుతం కనుక చూసినట్టయితే కోవిడ్కు ముందు కార్లలో తిరిగే వాళ్ళు మరి ఇప్పుడు పెట్రోల్ ధరలు పెరగడంతో సైకిల్ మీద తిరుగుతున్నారు. మరి అదేవిధంగా చూస్తే కోవిడ్కు ముందు రాత పని అంటూ ఉద్యోగాలకు జాబులు అంటూ వెళ్ళేవారు, మరి కోవిడ్ తర్వాత మరి మట్టి పనికి వెళ్తున్నారు పలుగు పార పట్టుకొని చూడవచ్చు. మరి అదేవిధంగా చూస్తే కోవిడ్కు ముందు అప్పులు చేతితో పట్టుకునే విధంగా ఉండే, మరి ఇప్పుడు కనుక అప్పులు పెరిగిన అప్పులతో నడ్డు విరిగే విధంగా అయిపోయింది అని ఇవ్వడం చూడవచ్చు. తర్వాత కోవిడ్కు ముందు ప్రైవేట్ ఆసుపత్రులు అయితే కాస్త ఆదాయం వచ్చేది, మరి ఇప్పుడు మాత్రం ఈ ప్రైవేట్ ఆసుపత్రులకు వస్తున్నటువంటి ఆదాయంతో వాటి మీద ఒక పూల పాన్పులాగా వాళ్ళు నిద్రించే పరిస్థితి వచ్చింది అంటూ ఇవ్వడం చూడండి. అంటే కోవిడ్కు ముందు పరిస్థితి ఏ రకంగా ఉంది అంటే సామాన్యులంతా కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది, మరి ప్రైవేట్ ఆసుపత్రులు మాత్రము అప్పటికీ సామాన్యులకు పరిస్థితులు కాస్త వ్యతిరేకంగా ఉండగా మరి ఇప్పుడు వీళ్ళ పాలిట మాత్రం ఈ కోవిడ్ అనేది వరంలా మారింది అని చెప్పే విధంగా ఆంధ్రజ్యోతి ఇచ్చిన కార్టూన్ మనం చూడొచ్చండి. ఇదే అండి మొత్తానికి ఈరోజు వివిధ మా పత్రికల్లో వచ్చినట్టు కార్టూన్లకు సంబంధించినటువంటి అంశాలు. మరి రేపటి మరి కార్టూన్ టుడే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.